హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూఢిల్లీలో జరిగిన మొదటి రీఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన తన ప్రారంభ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఆసక్తికరమైన పరిశీలన చేశారు భారత ఇంధన రంగం మెగా వాట్స్ పరంగా ఆలోచిస్తోందని అయితే భారతదేశం మొదటిసారిగా గిగావాట్స్ వాట్స్ గురించి మాట్లాడటం ప్రారంభించిందని ఆయన వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశం ఒక వంద జీడబ్ల్యూ స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు దేశం మొత్తం మూడు జీడబ్ల్యూ కంటే తక్కువ ఇన్స్టాలేషన్లను కలిగి ఉంది అయినప్పటికీ ప్రతిష్టాత్మక లక్ష్యం నిర్దేశించబడినది సౌరశక్తిని భారతీయ ఇంధన భద్రతా వ్యూహంలో అంతర్భాగంగా చేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తుంది భారతదేశం ఇప్పటి వరకు స్థాపిత సామర్థ్యంలో దాదాపు ముప్పై ఐదుని తాకగలిగింది ఒక ప్రధాన గ్యాప్ రూఫ్టాప్ సోలార్ ఇది పెద్దగా అభివృద్ధి చెందలేదు కాబట్టి రెండేళ్లలో అరవై ఐదు జీడబ్ల్యూ సౌర సామర్థ్యాన్ని జోడించడం కష్టంగా కనిపిస్తోంది దేశవ్యాప్తంగా రూఫ్టాప్ సోలార్ మార్కెట్ను తెరవడం కవర్ ను నెట్టడంలో సహాయపడుతుంది కానీ మూడు జీడబ్ల్యూ నుండి ముప్పై కి ప్రస్తుత పురోగతి కూడా అంత సులభం కాదు ఈ ప్రయాణానికి ఊతమిచ్చిన ప్రాజెక్టులలో ఒకటి రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ సోలార్ ప్లాంట్ దీనిని జూలై పది న ప్రధాని మోదీ ప్రారంభించారు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ని నేషనల్ సోలార్ మిషన్ అని కూడా అంటారు ఈ మిషన్ను భారత ప్రభుత్వం జనవరి రెండు సున్నా ఒకటి సున్నాలో ప్రారంభించింది ఫిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికీ ఐఏఎస్ పరీక్షలో ఈ అంశం ముఖ్యమైనది పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ చర్యలపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రభుత్వం రూపొందించిన నాప్ యొక్క ఇతర మిషన్ల ద్వారా వెళ్లవచ్చు భారతదేశం ఒక ఉష్ణమండల దేశం ఇక్కడ సూర్యరశ్మి రోజుకు ఎక్కువ గంటలు మరియు గొప్ప తీవ్రతతో అందుబాటులో ఉంటుంది భారతదేశంలోని రోజువారీ సగటు సౌరశక్తి సంఘటన నాలుగు నుండి ఏడు కెడబ్ల్యూహెచ్ మీటర్ చదరపు వరకు సంవత్సరానికి ఒక వెయ్యి ఐదు వందల నుంచి రెండు వరకు సూర్యరశ్మి గంటలతో మారుతూ ఉంటుంది దీని ఫలితంగా సుమారు ఐదు వేలు ట్రిలియన్ కెడబ్ల్యూహెచ్ సంవత్సరానికి సంభవించే మొత్తం సంఘటన రేడియేషన్ ఏర్పడుతుంది ఇది ప్రస్తుత మొత్తం శక్తి వినియోగం కంటే చాలా ఎక్కువ అందువల్ల సౌర శక్తి భవిష్యత్తు శక్తికి గొప్ప వనరుగా ఉండే అవకాశం ఉంది భారతదేశంలో ప్రారంభంలో సోలార్ టెక్నాలజీలపై దృష్టి సాంఘిక మరియు గ్రామీణ విభాగాలపై సరిహద్దులుగా ఉండేది లు నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ వంటి కొన్ని సంస్థలు సౌర థర్మల్ మరియు ఫోటోవోల్టాయిక్ పీవి సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి గ్రామీణ టెలికాం నెట్వర్క్లకు విద్యుత్ను అందించడం గ్రామ విద్యుదీకరణ మరియు మానవరహిత రైల్వే క్రాసింగ్కు విద్యుద్దీకరణ వంటి సవాలను ఎదుర్కొనేందుకు పీవీ సాంకేతికతను విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఒప్పందాల్లో డెబ్బై శాతం రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందినవి అందులోనూ సోలార్ విద్యుద్దే మెజారిటీ వాటా సోలార్ విద్యుత్ రంగంలోనే ముప్పై ఎనిమిది గిగావాట్లు మేరకు ఒప్పందాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే సుమారు ఐదు ఎకరాల భూమి కావాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి